यथार्थ वाल वंदना
విషయాలు పాడైపోతుంటే మాకు తప్పలేదు.
చిన్న చిన్న విషయాలు లేకపోతే చిన్న చిన్న విషయాలు లేకపోతే ఏదైనా వస్తువులు కానీ పాడైపోతుంటే మనం ఓచుకోలేకపోతున్నామే, అయ్యో ఈ వస్తువు పాడైపోతుంది, ఇలా పాడైపోతుంది, ఇలా పాడైపోతుంది, మనం బెంగ పెట్టుకుంటామే. దేవుడు అంటారా ఆత్మ సంబంధమే, ఎప్పుడైనా మనం పాడైపోతుంటే, ఎప్పుడైనా మనం తగ్గిపోతుంటే మనం నిశ్చయంగా దాని విషయంలో యాక్షన్ తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దానిలో దేవుడు దిక్కకూడదు. ఆ ప్రార్థన ప్రార్థన ఇప్పుడు ఎప్పుడైనా ప్రార్థన మాత్రమే చేయలేదు, ప్రార్థన మాత్రమే చేశాడా? అతను చేశాడు. దాని రెమెడీ ఏంటి? పౌలు గారి ఉత్తరం రాయాలి. పౌలు గారు తన వెళ్ళి సమాధానం చెప్తారు. ఆయన దగ్గరికి ఒక ఉత్తరం వస్తే వీళ్ళందరూ సెట్ అవుతారు. ఆమేన్. దట్ ఇస్ అ రెమెడీ, దట్ ఇస్ అ యాక్షన్. ఈ రోజు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాక్షన్ మనం చూపించాలి. అంతా చూసుకుంటే అంతా దేవుడు చెప్పిన అంతా దేవుడు చెప్పంటే అసలు సెట్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చిత్తం, దేవుడు చిత్తం అన్న మాట ప్రయాసం అంతే. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఏం చేశాడు తెలుసా? పౌలు గారి పుత్రుడు రాశాడు. ఇదిగోయ్యా ఇక్కడ సమ్మేళనం పరిస్థితిలో ఉంది, పాడైపోవాలా ఉంది, కాబట్టి మీరు సంథింగ్ ఏదో చెయ్యాలి అని విశేషమైన సంఘం పట్ల ఆసక్తి లేని వాడే అద్భుతంగా ఈ ఉత్తరాన్ని రాయటానికి ఒక కారకుడు అయ్యారు. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. ఆత్మీయులు కానీ జనరల్గా మన బయట విషయాలు పాడైపోతే పాడైపోతుంది, మనం ఎలా తీరుతామో ఆత్మ సంబంధంగా ఏదైనా లోపాలు వస్తున్నప్పుడు, తగ్గిపోతున్నప్పుడు, లేకపోతే ఇబ్బందులు వస్తున్నప్పుడు, ఆటంకాలు వస్తున్నప్పుడు మరింతగా దేవుడిలో మనం పోరాడాలి, ప్రయాసపడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డల కోసం ప్రయాసపడతారా? బిడ్డల కోసం ప్రయాసపడతారు లేదా? కుటుంబం కోసం ప్రయాసపడతారా? ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అలాగే ప్రయాసపడతారు. నేను ప్రయాసపడలేదా? మీరు ప్రయాసపడలేదా? ఎవరు ప్రయాసపడలేదు? సమయాన్ని వెచ్చించి, ధనాన్ని వెచ్చించి, ఆరోగ్యాన్ని వెచ్చించి బిడ్డలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, వ్యవస్థ బాగుండాలి, నేను బాగుండాలి అని విశేషంగా ప్రయాసపడుతున్న ఎంతమంది లేరు ఇక్కడ? ఇఫ్రా అంత ఉన్నతంగా వారి కొరకు పోరాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫ్రా వలె ఆధ్యాత్మికంగా ప్రయాసపడి పోరాడుదుము గాక. హల్లెలూయా. భక్తుల కొరకు, దేవుని బిడ్డల కొరకు, పరిచయం కొరకు, సహవాసం కొరకు, సంఘం కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. మన వ్యక్తిగతమైన విషయాలకు ఎలాగైతే ప్రయాసపడుతున్నామో, దేవుని విషయాల కొరకు, దేవుని కార్యాల కొరకు, పరిచయం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ ఆరోగ్యము కొరకు, సంఘ దీవెన కొరకు, సంఘ సరిహద్దులు విశాలపరచబడి కొరకు విశేషంగా మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. అంటే పౌలు గారు అప్పుడు ప్రయాసపడితే సరిపోద్దా? సరిపోతుంది చెప్పండి. పౌలు గారు అప్పుడే ప్రయాసపడితే సరిపోతుందా? అన్ని సంఘాలు ఎలా కట్టబడతాయి? అన్ని పత్రికలు ఎలా రాయబడతాయి? అంత సువార్త ఎక్కడ ప్రకటించబడుతుంది? ఆయన దగ్గర ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా అదే ఆత్మ కలిగిన వారే, అదే అభిషేకం కలిగిన వారే, అదే ఆసక్తి కలిగిన వారే. పరిచయం కొరకు, సంఘం కొరకు, బిడల కొరకు అంతగా ప్రయాసపడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనము మన సంఘ ఆరోగ్యం కొరకు, మన సంఘ క్షేమం కొరకు, ఇంకా దేవుడు నూతనమైన అద్భుతమైన కార్యాలు చేయనందున మనం సంఘం కొరకు ప్రయాసపడుతుము గాక. హల్లెలూయా. మరొకసారి చదవండి. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణార్థ నిశ్చయత కలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, ప్రభు ప్రయాసపడుచున్నాడని అతని గురించి నేను సాక్ష్యమిచ్చుచున్నాను. హల్లెలూయా. ఈ కోసం నేను ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తున్నాను. ఎలాంటి వాడు అంటే నీకు వందనములు చెప్తున్నాడు, మీరు సంపూర్ణులు. ఆమేన్. హల్లెలూయా. ఎఫ్రా యొక్క బాధ, వేదన అతని కోసం కాదు, అతని ప్రయాస, అతని పోరాటం నాట్ సెల్ఫ్ అతని కాదు, తన కోసం పోరాటం లేదు. ఇప్పుడు యాకోబు పెరిగిలాడాడు, ప్రయాసపడ్డాడు, పోరాడాడు. ఎవరితో పోరాడాడు? దేవుడితో పోరాడాడు. దేని కోసం పోరాడాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గానీ,
నేను నిన్ను విడిచిపెట్టను. 12వ వచనం అడుగుతాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప, అంటే ఫర్ ఇండివిజువల్ బ్లెస్సింగ్, ఒక వ్యక్తిగతమైన ఆశీర్వాదం కొరకు, ఆమేన్, ఒక వ్యక్తిగతమైన ఆశీర్వాదం కొరకు యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. ఇక్కడ కూడా ఎఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే పోరాటాలు చాలా రకాలుగా ఉంటాయి, శారీరక సంబంధమైన పోరాటం. అందుకనే ఎఫెసీ రాష్ట్రంలో మనం ఏం చూద్దాం, మనం పోరాడుతున్నది చూడండి అన్నమాట, 6వ అధ్యాయం 12వ వచనం. మన పోరాటం చేసేది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార శక్తులకు, లోకనాథులతోను, ఆకాశ మండల దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరితో పోరాడుతున్నామో, టు హూమ్ వి ఆర్ ఫైటింగ్. జనరల్గా ఫైటింగ్ అంటే మనుషుల మధ్య జరుగుతాయి, నేను కాదని అన్నలేండి, భార్య భర్తల మధ్య ఫైటింగ్ జరుగుతుంది, సహోదరుల మధ్య, సహోదరుల మధ్యన, బంధువుల మధ్యన, రక్త సంబంధుల మధ్యన, ఇలా శరీరాల మధ్యన పోరాటాలు జరుగుతాయి. ఆమె హల్లెలూయా. ఆ పోరాటాలు మనకు నష్టాన్ని కలిగిస్తాయి, ఆ పోరాటాలు మనకు ఏం కలిగిస్తాయి, నష్టాన్ని కలిగిస్తాయి. ఒకవేళ నువ్వు దేవునితో పోరాడేవనుకోండి, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, దేవునికి స్తోత్రం కలుగుతుంది. యాకోబు అని మనం దేవుడితో పోరాడేమనుకోండి, ఆయన ఆశీర్వాదాలు వస్తాయి. ఇక్కడ మనం శరీరంతో కాక ఈ లోక సంబంధమైన, చీకటి సంబంధమైన, కాబట్టి ఒక పోరాటం అనేది చాలా కష్టపడే పని అండి, అవునా కదా? పోరాటం అనేది కష్టం కదా చెప్పండి, సులువు అది ఏమైనా చేకటి తినాలా ఉంటుందా? పోరాటం అనేది ఏమైనా చేకటి తినాలండి, లేదా బిర్యానీ తినాలా ఉంటుందా పోరాటం అంటే? ఒక ఆశీర్వాదం పొందాలంటే ఒక రాత్రి అంతా పెరుగులాడేట, ఆమేన్. దేవుడితో పోరాడుతున్నాడట, ఇస్ ఫైటింగ్ విత్ గాడ్ నాట్ విత్ మ్యాన్. ప్రభువు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను, ఆమేన్. హల్లెలూయా. దేవుడితో పోరాడుతున్నాడు, పోరాటం అంటే ఆ తలముకుంది అనమాట. మన చీటికి మాటికి పోరాటం పెట్టుకుంటే మనసుతుంది, మన పోరాటాలు ప్రధానమైన దేశ పోరాటాలు ఉన్నాయి. మనం పోరాటం ఎలా పోరాటం తెలుసా? దేవునితో పోరాడాలి, ఆమేన్. ఇక్కడ ఎఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు, వేటి కోసం అని, వేటి కోసం పోరాడుతున్నాడండి, ఎవరి కోసం పోరాడుతున్నాడండి? ఈరోజు మనం పోరాటం దేనికోసం? యుద్ధం దేనికోసం? గొడవ దేనికోసం? మన ఈ శారీరకమైన పోరాటం దేనికోసం? ఎఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏంటి మూడు విషయాలంటే, మీరు సంపూర్ణులు, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరైనా సంపూర్ణులుగా ఉండాలి, రక్షణలో గాని, విమోచనలో గాని, దేవుని రాజ్యపు విషయాల్లో గాని, అన్ని విషయాల్లో కూడా మీరు వాక్యములు గాని, సహవాసములు గాని సంపూర్ణంగా ఉండాలి, ఆమేన్. అంటే చాలా అవసరాలు ఉంటాయండి, సంఘాలలో గాని, భక్తులు గాని, అన్ని అవసరాలు ఉంటాయి, చాలా అవసరాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, చాలా రోగాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, చాలా ఉంటాయి. వాటి కోసం ఎవరూ ప్రయాసపడట్లేదు, దేవుని విశ్వాసం జరుగుతుందిగా, వాటి కోసం పోరాటం లేదు. హల్లెలూయా. పోరాటం అంటే ఏంటి? యుద్ధం, ఫైటింగ్, ఫైటింగ్ ఫర్ సంథింగ్. చాలా మంది పోరాటం చేస్తారు, చిన్నపిల్లలు చూడండి పోరాటం చేస్తారు. నాకు అది కొనేదాకా నేను అన్నం తిన్నాం, అత్తేను ఇచ్చేయను, స్కూల్కి వెళ్ళాం, అది కొన్నాం అని తండ్రితో కానీ తల్లితో కానీ ఏం చెప్తున్నారు, వాళ్ళు పోరాటం ఉంటారు. అది సాధించుకున్నదాకా వదలడం అనమాట, ఏమంతే తిన్నంటే తిన్నంతే, నేను ఎందుకు సాధించాలి, ఇదో అది సాధించేదాకా ఒక పోరాటం. ఈ భక్తుడు లేకపోతే ఒక దేవుని సేవకుడు సంఘం కొరకు, భక్తుల కొరకు, అక్కడ బిడ్డల కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఆమె హల్లెలూయా. వారు సంఘ సంఘ విశ్వాసులుగా ఉండకూడదు, వారు లోక సంబంధంగా సాగిపోకూడదు, వారు దేవుని విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, వాక్య పరిచయ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా సంపూర్ణంగా ఉండాలి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అన్ని ఎలాగైతే సంపూర్ణంగా చేస్తున్నామో వాళ్ళు కూడా అన్ని విషయాల్లో సంపూర్ణంగా ఉండాలి. సగం సగం ఉండకూడదు, సగం సగం చేయకూడదు. సగం సగం పొందంటారు కదండి, సగం సగం పొందు, సగం సగం తిండి, ఇలాంటివి చేయకూడదు.
అన్ని కూడా సంపూర్ణంగా చేయాలి. ఇప్పుడు దేవుడిలో కూడా వ్యక్తిలో కూడా సహవాసంలో కూడా అంటి అంటినట్టుగా ఏదో వెళ్తూ వస్తున్నట్టుగా కాకుండా దేవుడిలో ఎంత లోతు ఉందో, ఎంత ఎత్తు ఉందో, ఎంత అభిషేకం ఉందో, ఎంత కృప ఉందో, ఎంత దీవెన ఉందో, ఎంత మహిమ ఉందో, ఎంత మహత్యం ఉందో, ఇవన్నింటినీ కూడా మనం సంపూర్ణంగా ఎరగాల్సిన వారమై ఉన్నాము. ఏదో పై పైన వచ్చి పై పైన వెళ్ళిపోయి పై పైన నేర్చుకుని పై పైన వదిలేసి ఇలా ఉండకూడదు. దేవుడు ఎంత మహత్యము దాగి ఉందో విషయంలో అండర్స్టాండ్ మనం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలండి కాదు. హల్లెలూయ హల్లెలూయ. దేవుని యొక్క సంపూర్ణతను మనం నడిపించబడాలి. అలా నడిపించబడాలని మీరు సంపూర్ణంగా ఉండాలని ప్రార్థనలో పోరాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలండి కాదు. ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుని చిత్తము గురించి ప్రతి విషయంలో దేవుని చిత్తము గురించి ఆమేన్ హల్లెలూయా. దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కష్టం. దేవుని చిత్తం అంటే ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మార్గం. దేవుని చిత్తం అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు నా కోసం. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మీ మనసులో ఉంటా నాకు ఎలా తెలుస్తుంది, మీ చెప్పు నాకు తెలుస్తుందా, మీరు ఎన్ని స్కెచ్ చేస్తున్నారు, నా మీద ఎన్ని ప్లాన్ వేసుకుంటారు, ఎవరి ఎన్ని ప్లాన్ ఉన్నారు, నాకు ఏం తెలుస్తుంది. నేనైనా మీరు హృదయాలు స్కాన్ చేయగలమా, ఏం చేయలేదు కదా. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ కోసం ప్రార్థనలో పోరాడుతున్న ఒక గొప్ప అంశం ఏంటి తెలుసా, దేవుని చిత్తము గూర్చి. ఆమేన్. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క చిత్తము, దేవుని చిత్తం కోసం మాట్లాడుకుంటే చాలా విశేషమైన పెద్ద సబ్జెక్ట్ అది. అసలు మనం టచ్ చేస్తే ఎక్కడ వెళ్ళిపోతే సబ్జెక్ట్, సో చాలా ఉన్నతమైన సబ్జెక్ట్ విషయం, చాలా థియోలజికల్ సబ్జెక్ట్ అనమాట. చాలా మంది కొన్ని వేల పుస్తకాలు రాశారు దేవుని చిత్తం కోసం, ద విల్ ఆఫ్ గాడ్ అని, దేవుని చిత్తం అని అద్భుతమైన కోరిన పుస్తకాలు రాశారు చాలా మంది కొత్త. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అనేది చాలా కఠినమైన విషయం, చాలా కష్టమైన విషయం. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. అన్నట్టు కదా దేవుడి చిత్తం ఇది అని అనుకుంటారు, చేస్తారా చేస్తారా. దేవుని చిత్తంలో మీరు పెళ్లి చేసుకోవద్దని అనుకుంటే ఏం చేస్తారు, దేవుడి చిత్తం లేదండి, మీ చిత్తం మా చిత్తం హల్లెలూయా. మీకు అనుకూలంగా ఉన్నాయన్నీ దేవుడి చిత్తం అన కదా, మీకు అనుకూలంగా మార్చుకునేవన్నీ మీ మీరే చెప్పేసుకుంటే దేవుని చిత్తం అని మనం అలా చెప్తాం, మనం ఏం చెప్తాం దేవుని చిత్తం అని. కొంతమంది దేవుని చిత్తాన్ని ఎంత అద్భుతంగా వాడతారంటే మామూలుగా వాడడం తెగ వాడేసుకుంటారు. అది ఆ దేవుడి చిత్తమో కాదు మనకు తెలియదు, కానీ వీళ్ళ చిత్తాలు దేవుడి చిత్తం కలిపేసి మిక్సీ వేసేసి గ్రైండర్ వేసేసి చాలా చేసేస్తారు, దాన్ని దోసలే వేస్తారు దేవుడికి స్తోత్రం హల్లెలూయ అని చేసేస్తారు దేవుడి చిత్తంతో. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం అనేది మామూలు విషయం కాదు, సంపూర్ణ మాత్రమే దేవుని చిత్తాన్ని కనుగొనగలరు. హల్లెలూయ హల్లెలూయ. దేవుని చిత్తాన్ని కనుగొనడం అందులో చూడండి మరి ఇక్కడ మాట, ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి దేవుని చిత్తం గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత, నిశ్చయత అనగా నిరీక్షణ. ఆమేన్ హల్లెలూయ. నిశ్చయత అనగా కాన్ఫిడెన్స్. దేవుని చిత్తం గురించి సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి, ఇది జరుగుద్ది, దేవుని చిత్తం ఇది. ఆమేన్. చాలా సార్లు మనకు కొన్ని విషయాలు నిశ్చయత ఉండదు, తెలుగుద్ది అంటారా, నిజమేన అంటారా, మనకు మనకే నిశ్చయత ఉండదు, మనకు మనం నిరీక్షణ ఉండదు, దాని మీద మనకే ఏమో తెలియదు. ఇప్పుడు ఈ ప్రార్థన పోరాటం అని తెలుసా, దేవుని చిత్తం గురించి సంపూర్ణ ఆత్మ కలిగిన వారై ఆ విషయంలో నిశ్చయత కలిగిన వారై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఇది దేవుని చిత్తమే. ఆమేన్. అంటే దేవునిలో వారు ఎంతగా వేరు పారాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. వారు దేవుని ఎంత ఉన్నతంగా వెళ్ళిపోవాలి. చూడండి అక్కడ ఎపిసిలు రాసిపోతే ఒక మాట నాలుగో అధ్యాయం అందరూ తెలిసిందే, అక్కడ ఒక మాట చదవడం రాసిపోతుంది. ఎపిసిలు రాసిపోతుంది నాలుగో అధ్యాయం పదమూడు పరిశుద్ధులు ఏమన్నారంట, సంపూర్ణ నగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును మనం ఇక మీదట
తప్పు మార్గము నాకు కుయుక్తుతోను గాలికి కొట్టుకొని పోవునట్టు గాలికి కొట్టుకొని పోవునట్టు కలిపిపడిన ప్రతి ఉపదేశం ఇంటి వాడు కొట్టుకొని పోవు నాన్న చేత ఎగర కొట్టబడిన వారమై ఉన్నట్లు ఉండగా आश्वास संपूर्ण निश्चेत ఇప్పుడు ఎఫ్ఎఫ్ఆర్ఆర్ గారేగా అద్భుతమైన ప్రార్థన పోరాటమేడు తెలుసా మీరు ఎటు పడతారు ముందు పడుతున్నారు బాబు ఆ నిశ్చయంలో నిలకడగా ఉండండి హల్లెలూయా ఆ నిశ్చయంలో నిలకడగా ఉండాలని మీ కోసం నేను ప్రార్థనలో ప్రయాసపడుతున్నాను ఈరోజు మీరు మనం మన కోసం ప్రార్థనలో ప్రయాసపడాలండి ఆమేన్ హల్లెలూయా ప్రభువా మీరు సంపూర్ణంగా మార్చబడాలి మీ చిత్తము సంపూర్ణంగా తెలుసుకోవాలి మీరు నిశ్చయత కలిగి ఉండాలి నిలకడగా ఉండాలి ప్రభువా निर्गो सहवास ప్రయాసపడుచున్నాడని తన గురించి నేను సాక్ష్యమిచ్చుచున్నాను
Hallelujah. I'm giving a wonderful testimony about him. ఏంటంటే మీ కొరకు లవదీయుల సంఘం కొరకు అటువంటి సంఘాల కొరకు విశేషముగా ప్రయాసపడుతున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. అంటే ప్రార్థనలో ప్రార్థన కొరకుగా పోరాడుతున్నాడు, శారీరకంగా ప్రయాసపడుతున్నాడు. ఆమెన్. ప్రార్థనలో దేవుడితో పోరాడుతున్నాడు, వాళ్ళ ఆధ్యాత్మిక దీవించబడాలని అంత మాత్రమే కాదు వారు క్షేమంగా ఉండాలని శారీరకంగా కూడా ఎంతో ప్రయాసపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థనలో పోరాడే అనుభవం, శారీరకంగా ప్రయాసపడే అనుభవం ప్రతి భక్తుడికి దేవుడు అనుగ్రహించిన దాని. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడటం ఖచ్చితంగా ప్రార్థనలో పోరాడాలి. ప్రభా, నా బిడ్డలు దీవించబడాలి, లేదా మా సంఘం దీవించబడాలి, ఈ పరిస్థితి ఇలా ఉండాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలని నేను చేసిన వార్ ఎంతో చేసినప్పుడు దేవుడు చేస్తాను మనం. అంటే ఎవరైనా యుద్ధం చేసినప్పుడు ఏ ఉద్దేశంలో చేస్తారని చెప్పండి, ఓడిపోతామని చేస్తారా? పోరాటం యుద్ధం ఎవరైనా ఓడిపోతామని చేస్తారా? పరీక్ష ఎవరైనా ఫీల్ అయిపోతామని రాస్తారా? రాస్తారండి. అంటే మనసు ఎవరికైనా ఉంటుందా? ఎలా ఫీల్ అయిపోతామండి? రాయి కదా, ఎలాగ ఓడిపోతలేదు కదండి, ఎలా అంటే ఎవరు కదా. పోరాటం యోగులకు ఒక స్పిరిట్ ఉంటుంది, ఒక ఆత్మ ఉంటుంది. ఏంటో తెలుసా? నేను నెగ్గాలి, నేను నెగ్గాలి, నేను జయం సంపాదించాలి, విజయం సంపాదించాలి. ఆమె హల్లెలూయా. ఈ ప్రార్థనలో పోరాడే వారికి కూడా అట్టి ఆత్మ ఉండాలి. ఆమేన్. నేను నెగ్గాలి, నేను సంపాదించాలి, నేను బ్లెస్సింగ్ పొందుకోవాలి, యా పొందుకోవాలి, నేను ఇస్రాయేలుగా మార్చబడాలి. ప్రభువు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను విడిచి పెట్టను. ఆమేన్. కొంతమంది భర్త చేస్తారు బయటికి, భార్య భర్త చేస్తారు బయటికి, ఆడ అంత చూడాలి. ఇంకంటే మీద పోరాటం మామూలుగా ఉంటుందండి. ఆడ ఎందుకు నెక్కడ ఎందుకు పెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నాం? ఇచ్చి తండ్రి పోరాటం లేని, ఎందుకు పనికిరాని పోరాటం లేని, మనుషులతో చేసే ప్రతి పోరాటం వేస్ట్ వేస్ట్ వేస్ట్. డోంట్ ఫైట్ విత్ మెన్. మై హంబుల్ సజెషన్ ఏంటి తెలుసా? మీరు నాకన్నా చాలా పెద్దవాళ్ళు, మీరు అంతా ఇక్కడ అనుభవం వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో అన్ని విషయాలు పెద్దవాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. కానీ ఒక చిన్నవాడి గారి చెప్పే సలహా ఏంటి తెలుసా? మనుషులతో పోరాడవద్దు. డోంట్ ఫైట్ విత్ మెన్. ఒక సేవకుడిగా చాలా దేనగా చెప్తున్న మాట్లాడి తెలుసా? శరీరంతో మీరు పోరాడవద్దు. అన్నదమ్ము ఉంటుంది, అట్టి చెల్లుంది కానీ, స్నేహితుంది కానీ, ఎవరు డోంట్ ఫైట్, డోంట్ ఫైట్, జస్ట్ కీప్ ఫైట్. ఓన్ వస్తుంది ఉండండి. నిజం చెప్తాను, ఎంత నష్టం కలిగి ఏమైపోయినా జస్ట్ లివ్ ఇట్. నీకు దేవుడు ఉన్నాడు, నేను ఉంటేనే ఒకసారి పాటపడింది అంతే. నా తెలు మాత్రం అన్ని మర్చిపోతాను. నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా నేను మిగిలిపోయినా, ఆరోగ్యం క్షీణించిన, అంతా కోల్పోయినా, నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా, నా పాట పాడిస్తుంటే హృదయం ఎంత నెమ్మది ఉంటుంది. హల్లెలూయ. ఏది శాశ్వతం కాదండి, దేవుడు అప్పుడే శాశ్వతం. ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ, 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 టెంపరీ. చెప్పండి, ఏదైనా పర్మనెంట్ ఉందని చెప్పండి. వాడి పేరు మీద రాసుకోండి, నా లైఫ్ పర్మనెంట్, నా ఇల్లు పర్మనెంట్, నా ఉద్యోగం పర్మనెంట్, నా స్థితి పర్మనెంట్ అని రాసేవాడిని నేను చూస్తాను. లైఫ్ ఎప్పుడు అప్పటం అయిపోతుందో మనకు తెలియదు, ఎవడు బతికి ఎలా ఫార్మర్ అయిపోతుందో మనకు తెలియదు, ఎవడు పెద్దకుంటాడు తెలియదు, ఎవడు పైకి వాడు పడలేకపోతే బళ్ళు వాళ్ళైపోతాయి. అర్థమవుతుందా? మనం ఏం చేయలేకుండా మనం లైఫ్ మన చేతులు ఏమంటుందో ఎలా ఊహించుకున్నాడు అంటే ఎలా వచ్చారు అంతే కిందకి, ఎలా ఊహించుకున్నాడు అంటే లేకపోతాడు. లైఫ్ ఏమి తెలంగాణ అర్థం అయిపోతుంది మనం తెలియదు. కాబట్టి దేవుడు పెట్టారా, మనం దేవుడు నమ్ముకున్నాం కాబట్టి, దేవుడిలో ఎదుగుతున్నాం కాబట్టి, వాక్యం ఎగిరిన కాబట్టి దేవుడు అందుకే సంపూర్ణలు చేయకుండా దాటి సంపూర్ణంగా ఎలాంటి విషయాలు కూడా మనం సంపూర్ణంగా సంతరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అన్ని విషయాలు సంపూర్ణత ఇదే నిశ్చయమంటే, ఇదే నిలబడితే, ఇదే అలా ఉండాలని ప్రార్థనలో పోరాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయ. ప్రార్థనలో పోరాడాలి, దేవుడిలో ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం కలిగింది కాదు. ఈ వ్యక్తిగతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రార్థనలో పోరాడండి. మీరు పోరాటం ప్రార్థనలో దేవుడితో చేయండి, బాహ్యంగా లోక సంబంధంగా పోరాటం చేయకండి. మీకు మీకు సత్తా ఉంటే ఫైట్ విత్ గాడ్. ఆమె హల్లెలూయ. ఒకసారి మీకు చెప్పిన ముసలాడ ఆస్తంత ఆక్రమించేసుకుని ఇల్లు కట్టేస్తారు, చెప్పిన కదా సార్ మీకు. పాప ముసలాండ ఎవడో ఆక్రమించి ఇల్లు కట్టేస్తారు,
మరి ఏం చేయలేదు అందరూ అడుగుదామా ఏంటి ఏం పడబెట్టలేదు ఏం పోరాడలేదంటే లోపలికి లోపల అందరే చేస్తున్నారు బ్రెయిన్ 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 మసలు కదా బ్రెయిన్ ఎంత మనం ఏదో ఎయిర్పోర్ట్ కనుక స్టేషన్ కనుక సంథింగ్ ఏదో బయటికి ఏదో చేస్తాం మసలు ఏం చేస్తుంది కొన్ని రోజులు అయిన తర్వాత ఎవడైతే ఆక్రమించాడో అడిగి ఏకైక గుమ్మారుడు యాక్షన్లో చెప్పాడు అడిగి ఇంకేం లేదు ఈ బాబు ఎన్ని రోజులు ఉంటారు నా గురికి వెళ్ళి అని చెప్పేసి ఆ మామయ్య మిగతా అన్నీ మామించారు అది వీళ్ళకి కట్టి తెచ్చిద్దాం ఏం పెట్టాలా మనం దేవుడితో పోరాడాలి ఫైట్ విత్ గాడ్ లవ్ దిస్ ఇది నేర్చుకోండి ప్రార్థనలో పోరాటం నేర్చుకోండి దేవుడితో పోరాటం నేర్చుకోండి మనుషులతో పోరాటం మానేయండి నీకు పోరాటం ఇష్టలేదు స్కిప్ అయ్యి మనుషులు మౌనంగా ఉండండి అంతే అసలు సరిపోతుంది ఏం చేయలేవా మౌనంగా ఉండండి నేను ఏం చేస్తే మౌనంగా ఉంటాను నాకు ఇష్టం లేదా అర్థం చెప్తాను కానీ మాట్లాడే నేను ఏమి ఉండవు సైలెంట్ నా మరణి చేసుకుంటున్నా బాగుంటాను అంతే గో ఆన్ మై వర్క్ గో ఆన్ మై వర్క్ నా బిజినెస్ ఏంటి నా ఏమి నా గోల్ ఏంటి దాంట్లో పోవడమే దాన్ని బట్టి క్రీడ్లో పట్టి క్రీడ్లో మాట ఈడ్ ఆర్బీజెస్ ఈడ్ ఆర్బీఎస్ ఇంకా ఎక్కడ పోతుంటారు ఇంకా పెంటిల్లో ఎందుకు ఇంకా మీరు ప్లాస్టిక్ లేని ఎక్కడ ఉంటుంది ఒకటి ప్లాస్టిక్ లేని ఇంకా అక్కడ తెలియదు మనం మనం ఏం పట్టించుకోకూడదు ఎవరితో పోరాడకూడదు గో ఆన్ యువర్ వే మీ మార్గాలతో మీ ఆలోచనతో మీ చిత్తంతో దేవుని చిత్తంతో మీ ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి ప్రార్థనలో పోరాడండి శారీరకంగా ప్రయాసపడండి మీ వయసులో కొద్ది మీ శక్తులు కొద్ది ఎంత ప్రయాసపడతారు దేవుడు ప్రయాసపడండి ప్రార్థనలో పోరాడండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు విశ్వాసులు కలుగుతారు హల్లెలూయా వాక్యాన్ని ఎరిగిన వారే పోరాడండి ప్రయాసపడండి దేవుడు ఎంత ప్రయాసపడతారో ప్రయాసపడండి లోకంలో ఎలా ప్రయాసపడతారో దేవుడిలో కూడా అలాగే ప్రయాసపడండి పరిచయంలో ప్రయాసపడండి సువార్థికంలో ప్రయాసపడండి కోటల కేరళలో రావడంలో ప్రయాసపడండి ఇప్పుడు 4 రోజులు ప్రార్థన పెట్టే మీద ఎంత ప్రయాస వెనకాల ఉన్న పెద్ద వాళ్ళు అందరూ కూడా 4 రోజులు ఎక్కి దిగి న్యాయకి దిగాలనుకున్నా 4 రోజులు ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం 6 సార్లు వాట్ ఇస్ దిస్ ప్రయాస 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 హల్లెలూయా హల్లెలూయా ఇవన్నీ దీవెనకన్నా మారిపోతాయి ఆమేన్ ఎఫర్ట్ ప్రకాశం అంత అద్భుతమైన సాక్ష్యాన్ని పౌరిస్తున్నాడు దేవుని స్తోత్రం గారు చాలా విద్యావేత్త అంటే బాగా చదువుకున్నవాడు వైద్యుడు అంటే మామూలు ఏంటంటే ఎంబీబీఎస్ అంటే మాట్లాడేది మామూలు ఇంటర్నెట్ సర్వీస్ కాదా లేకుంటారా ఎంబీబీఎస్ అంటే మాట్లాడేటండి ఎంబీబీఎస్ అంటే మాట్లాడాలి ఎంత ఈ రోజుల్లో పర్లేదు అంతకంత టెక్నాలజీ లేదు మరి ఆ రోజుల్లో వైద్యుడు అంటే మామూలు విషయం కాదు అతని కోసం అన్ని సందర్భాల్లో పేరు ఉత్తరించలేదు కానీ అతనున్న గొప్ప సాక్షి ఏంటి తెలుసా అతడు తన వైద్య వృత్తి వైద్యుడు అయినప్పటికీ కూడా తన వైద్య వృత్తిని సంపూర్ణంగా విడిచిపెట్టి పౌరు గారితో పరిచయంలో సాగిపోయిన వాడు లోకసభ అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం ఎంత గొప్ప చరిత్ర అండి అసలు సంఘ చరిత్ర అంతా అక్కడే ఉంది అపోస్తుల కార్యాలు అపోస్తుల సంఘాన్ని ఎలా స్థాపించారు ఎలా ఎన్ని పౌరు గారు ఎంత పరిచయం చేశారు ఎన్ని ప్రయాణం చేశారు ఇప్పుడు ఇది వారధ లాంటిది అనమాట కొత్త నిబంధనలో ఇటు యేసు ప్రభు గారి పరిచర్యకి తర్వాత పత్రికల సంఘాలు స్థాపించబడిన పరిచర్యకి అపోస్తల కార్యం అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట బ్రిడ్జ్ లాంటి పుస్తకాన్ని లోక ద్వారా దేవుడు రాయించుకున్నాడు ఆమె హల్లెలూయ అతని యొక్క విద్య వైద్యానికి కాకుండా దేవుడి కొరకు వాడబడింది ఆమే ఇంకా చరిత్రకారులు చెప్పిన గొప్ప సత్యం ఏంటో తెలుసు పౌలు గారికి చివరి దశలోకి వచ్చేటప్పటికి పళ్ళు సరిగ్గా కనిపించేయగలట చివరి దశకు వచ్చేటప్పుడు ఆయన విపరీతంగా చర్య జరగ వచ్చేసేదట ఆయనకి చివరి దశకు వచ్చేట విపరీతంగా స్టమక్ పెయిన్ గ్యాస్ట్రిక్ వచ్చేసేదట సో అలాంటి పరిస్థితుల్లో పౌరు గారిని విడిచిపెట్టకుండా పౌరు గారి ముందు ఆయన వైద్యం చేస్తూ తన పరిచయం దినాలు ముగించినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు దేవుని స్తోత్రం కలిగి కాదు అందుకని చివరి పుస్తకం ఎంత తెలుసు అంటే మన దిగుమతులు రాసిన పుస్తకమే చివరి పుస్తకం ఆ పుస్తకం రాసిన తర్వాత పౌరు గారు తన జీవితాన్ని ముగించేసుకున్నారు చూడండి దిగుమతులు రాసి 2వ దిగుమతులు రాసిన పరిస్థితి 4వ అధ్యాయం తిమోతి రాసిన పత్రికలే చివరి పత్రికలు ఇంక తర్వాత పత్రికలు లేవు అలా చివరి దశలో నాతో మాత్రం ఉన్నవారు ఎవరు లోక మాత్రమే నాతో ఉన్నవాడు హల్లెలూయ హల్లెలూయ లోక వైద్యుడు అయినప్పటికీ కూడా ఉన్నతమైన విద్య వైద్య విషయంలో అప్పుడు వైద్యులు అందరూ ఏం చెప్పేస్తారండి అంటే ఇప్పుడు వైద్యులు ఇంజక్షన్ వేయడం వద్ద కాదు
ఆ రోజుల్లో అంత గిరాకీ ఉన్న సబ్జెక్ట్ కి విషయానికి అన్ని పక్కన పడేసి పౌలు గారి కొరకు పరిచయ కొరకు అలా నమ్మకంగా ఉండిపోయాడు. ఆమెన్. లోకపత్రిక లోక సువార్త రాశాడు, అపొస్తలుడు రాశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత జ్ఞానం కలిగిన వాడు, అంత అభిషేకం కలిగిన వాడే పౌలు గారితో ఉండి పౌలు గారికి ఆరోగ్య పరిస్థితిని పక్కగా చూసుకున్నవాడు. మేబీ అతను వైద్యం చేసుకుంటూ కూడా డబ్బులు వచ్చినప్పుడు కానీ అతను అన్ని పక్కన పెట్టి లోక సంబంధమైన ఆశీర్వాదాలను చూడకుండా కేవలం దైవజనుడికి పౌలు గారికి పరిచయం చేయాలి, వైద్యం చేయాలి. ఎందుకంటే పౌలు గారికి విస్తృతమైన ప్రయాణాలు, దూరాలు, ఇవన్నీ ఆలసంగా చేస్తాలో పరిస్థితి, ఇవన్నీ ఒక అనారోగ్యం. ఎవరికైనా సరైన పదహైదు రోజులు చెప్పండి, చెప్పండి. మూడు రోజులు వచ్చిన ప్రయాణం చేసి తీసుకురాలి, ఎవరు రాదా, వాళ్ళు ఎప్పుడు రావా, చెప్పండి జనరల్ గారు. సరైన పదహైదులైతే కదా అలాంటి పరిస్థితులు పౌరు గారికి పరిచయం చేయడానికి, వైద్యం చేయడానికి లోక గారు అత్యంత సన్నిహితుడై పౌరు గారితో పాటు సేవ చేసిన, వైద్యం చేసిన ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు. హల్లెలూయా. చివరగా మాట ఏంటి తెలుసా, లోక మాత్రమే లోక ఒక్కడే ఉన్నాడు, అందరూ వెళ్ళిపోయారు. పరిచయం ఏంటంటే లోక మాత్రం పౌరు గారిని విడిచిపెట్టలేదు. దేవుడి స్తోత్రం కలడు కాదు. కాబట్టి ఒక భక్తులు ఉన్నాడు, ఏమి చెప్పలేదు దేమ, మీకు వందనాలు చెప్తున్నాడు అంతే. ఆమెన్. హల్లెలూయా. దేమ మీకు ఏం చెప్తున్నాడు, వందనాలు చెప్తున్నాడు. చూడండి అక్కడ ఏదో చెప్తున్నాడు, రెండు తొమ్మిది రాష్ట్ర పత్రిక నాలుగు వచ్చాయి, ప్రయత్నం చేయము దేవా అంటే ఇంతకు మీకు వందనాలు చెప్పాడు కదా దేవా ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా చివరికి వచ్చినప్పటికీ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి ఇప్పుడు వీళ్ళందరి కోసం సాక్షి చెప్తాడు. అద్భుతమైన సాక్ష్యం లోకాపరకు, అద్భుతమైన సాక్ష్యం. ఏదో సంపూర్ణంగా మాట్లాడకపోయినా గానీ అతను చేసిన పరిచయం చాలా ఉన్నతమైనది. ఆమెన్. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో కూడా పౌలు గారికి తోడుకున్నవాడు లోక మాత్రమే. హేమ చివరికి వచ్చినప్పటికి ఏమైపోయాడట, లోకాన్ని ప్రేమించి నన్ను వదిలిపెట్టేశాడు, పరిచయాన్ని వదిలిపెట్టేశాడు, సేవను వదిలిపెట్టేశాడు, సేవను ఉంచిపెట్టేశాడు. అప్పుడు కొలసీ పత్రిక రాసినప్పుడు మాత్రం పౌలు గారితో ఉన్నాడు, శుభాలు చెప్పినప్పుడు, వందనాలు చెప్పినప్పుడు ఉన్నాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి, తిమోతి పత్రిక రాసినప్పటికి వచ్చేటప్పటికి, ముగింపులకు వచ్చేటప్పటికి, చివరి దశలకు వచ్చేటప్పటికి, చివరిగా ఎందుకు ఈ తిమోతి రాసిన పత్రిక అంటే సేవకులు రాసిన పత్రిక అనమాట. చివరిగా ఈ పత్రిక రాసిన తర్వాత తన జీవితాన్ని ముగించినట్టుగా చరిత్ర చెప్తుంది. చివరిగా ఈ చివరి ఈ ఇందులో ఉన్న విషయాలు మాత్రమే చూడండి, మీకు ఇందులో పత్రికలో ఉన్న ప్రతి విషయం ముగింపులకి కనపడుతుంది. పేర్లు కానీ విషయాలు కానీ అన్ని ఇక్కడ మీకు కనపడతాయి. ఈ తిమోతిలో రాసిన పత్రికలో ధ్యాన కోసం అక్కడ వందనాలు మాత్రం చెప్పాడు. తర్వాత ధ్యాన కోసం చెప్పిన మాట ఏంటి తెలుసా, అతడు లోకమును ప్రేమించి లోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడో, లోక ఎలాంటి పరిచయం చేశాడో, అలాంటి సాక్ష్యాన్ని పరిచయం మనం చేయడము కాక. హల్లెలూయా. ధ్యాన వలె లోకాన్ని స్నేహించి వెళ్ళిపోకూడదు. ఒకసారి ప్రభుని అంగీకరించిన ఆత్మ పొందుకున్న తర్వాత దాని రక్షణలోకి వచ్చిందా, దాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితులను లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. పౌలు గారు ఏమంటారు తెలుసా, దేవ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళిపోయాడు. ఈజ్ నో మోర్ విత్ అస్. లోక మాత్రమే నాతో ఉన్నాడు, మార్గం వెంట పెట్టుకుంటురా. ఆమెన్. హల్లెలూయా. ఇవన్నీ కూడా తిప్పొద్దుకు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కదా. దేవుడి దగ్గర ఒక విషయం పెట్టుకోండి, ఎఫ్ఎఫ్ఆర్ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. లోకవలే ఎంత ఉన్నతమైన వైద్యం ఇచ్చారు, ఈ సంబంధమైన గొప్ప వాడు అయినప్పటికీ కూడా పరిచర్యకు సమర్పించుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా. వైద్యుడే డబ్బులు సంపాదించి వచ్చి చేయబడుతుంటే డబ్బులు రావచ్చు. లోక సువార్త రాశాడు, అపొస్తలుడు రాశాడు, ఎంతో గొప్ప పరిచయం చేశాడు. ముఖ్యంగా చివరి దశలో పౌలు గారికి వైద్య సంబంధమైన విషయాలు చాలా తోడుగా ఉన్నాడు. డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళిపోతారండి, హాస్పిటల్ పెట్టుకోరు డబ్బులు అయిపోతారు. డాక్టర్ గారు మీ ఇంట్లో ఉంటే అంటే పౌరు గారికి అంత ధైర్యం ఉంటుందండి. డాక్టర్ అయిన లోకాయే పౌరు గారు కూడా ఉండి పక్కన ఉండి చెల్లాలో ఉండి డోంట్ వరీ సార్ ఆ నిధి అని ఎంత ఆదరణ కలుగుతుందండి.
పౌలుగా ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు లోకాలను గొప్ప వైద్యులు తన సమస్తాన్ని విడిచిపెట్టి లోకాన్ని ఆశించకుండా డబ్బుల్ని ఆశించకుండా ఏమి ఆశించకుండా ఒక సేవకుడు కోడుగా ఉండిపోవాలి వైద్యాన్ని అందించాలని ఎంత గొప్ప సమర్పణ ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడో ఆ లోకాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవాలయం మనకు ఎవరు ఉండకూడదు ఎందుకంటే లోకాన్ని స్నేహించి మనం వెళ్ళిపోకూడదు. మనం ఎప్పుడు కూడా సేవలో పరిచారంలో లేకపోతే ఈ పరిచయంలో సేవకుడికి ఎప్పటికీ అండగా తొండగా లేకపోతే నేడగా మనం నిలబడుతుంది కాక పరిచయంలో నమ్మకస్తులుగా సాగిపోదు కాక. ఆమేన్.